భారతదేశ సంస్కృతి సాంప్రదాయాలు ప్రపంచానికే మార్గదర్శకంగా నిలుస్తున్నాయన్నారు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత. కరోనా విపత్కర సమయంలోనూ ప్రపంచమంతా భారత సాంప్రదాయాలు పాటించిందని గుర్తు చేశారు. హైదరాబాద్ జూబ్లీహిల్స్లోని పెద్దమ్మ గుడిని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత దర్శించుకున్నారు. రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ వినోద్ కుమార్తో కలిసి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం గ్రామోదయ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ టెక్నాలజీ వారు నిర్వహిస్తున్న కుంభ్ సందేశ్ యాత్రను ఎమ్మెల్సీ కవిత జెండా ఊపి ప్రారంభించారు. కన్యాకుమారి నుంచి హరిద్వార్ వరకు ఈ యాత్ర సాగనుంది. దేశ సంస్కృతి సాంప్రదాయాలను కొత్త తరానికి చేరవేయడంతో పాటు ప్రపంచవ్యాప్తం చేసేందుకు కుంభ సందేశ్ యాత్రను నిర్వహిస్తున్న వసంత్ అనే వ్యక్తిని ఎమ్మెల్సీ కవిత అభినందించారు. ఈ కరోనా వచ్చినటువంటి నేపథ్యంలో పాశ్చాత్య సంస్కృతులన్నీ కాదని చెప్పి భారతదేశంలో పాటించినటువంటి నమస్కారం పెట్టడం కానీ, పొద్దున సాయంత్రం కాళ్ళు కడుక్కోవడం కానీ, స్నానం చేయడం కానీ, ఇట్లాంటి అనేకమైన అంశాలు ప్రపంచం మళ్ళొక్కసారి పాటించాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. ఈ విధంగా ఆలోచించినట్టయితే భారతదేశం యొక్క సంస్కృతి సాంప్రదాయాలను కాపాడుతూ భారతదేశంలో ఉన్నటువంటి సంస్కృతి సాంప్రదాయాలను మరొకసారి కొత్త తరానికి పరిచయం చేస్తూ అదేవిధంగా ప్రపంచవ్యాప్తంగా పరివ్యాప్తం చేసే విధంగా కుంభ సందేశ్ అనేటటువంటి కార్యక్రమాన్ని సోదరుడు వసంత్ చేపట్టడం జరిగింది. మరి ఈ కార్యక్రమంలో కన్యాకుమారి నుండి హరిద్వార్ వరకు పాదయాత్ర చేస్తూ నాలుగు ముఖ్యమైనటువంటి ప్లేస్లకు కూడా వెళ్తూ వాటిని సందర్శన చేస్తూ యావత్ భారతదేశం కూడా ఈ కుంభమేళా యొక్క కాన్సెప్ట్ ఏంటి, దాని యొక్క సందేశం ఏంటని తెలియజేస్తూ పాదయాత్ర చేయడం అన్నది ఎంతో ముదావహం. ఈ సందర్భంలో కరోనాతో మనందరం వేగుతున్నటువంటి సందర్భంలో ఇది చాలా అవసరం కూడా అని చెప్పి నేను భావిస్తూ వసంత్ చేపట్టినటువంటి ప్రయత్నానికి సంపూర్ణంగా నా పక్షాన, తెలంగాణ జాగృతి పక్షాన, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి మన పెద్దలందరూ టీఆర్ఎస్ పార్టీ పక్షాన అన్న వినోద్ అన్న గారు ఉన్నారు, మరి మేడం సత్యవతి గారు ఉన్నారు, శ్రీనివాస్ రెడ్డి అన్న గారు ఉన్నారు, అందరం కూడా ఈ యొక్క కార్యక్రమానికి సంపూర్ణంగా మా ఆశీస్సులను ఇస్తూ ఉన్నాం.